నమస్తే సార్ నా పేరు రామచంద్రారెడ్డి అంగిరెడ్డిపల్లె గ్రామము మాకు మైనింగ్ లీజు ఉంది మైనింగ్ లీజు నుంచి ట్రాక్టర్ ఫ్యాక్టరీలకు తోలాల్సి వస్తుంది ఆ ట్రాక్టర్ లోడ్తో పోతే ఆర్టీఓలు వచ్చి ఒక టన్నుకు స్టార్టింగ్ ఇరవై వేలు పైన వేస్తారు ఆ తర్వాత టన్నుకు రెండు వేలు వేస్తున్నారు దానివల్ల ట్రాక్టర్లు ఓనర్లు పతనం అయిపోతున్నారు మైన్స్ ఓనర్ కూడా ఇబ్బంది పడుతున్నాడు ముందు ఫస్ట్ ఒక టన్నుకు రెండు వేలు ఉన్నది తర్వాత టన్నుకు వెయ్యి రూపాయలు ఉన్నది పైను అదే మాదిరిగా చేయవలసిందని మిమ్మల్ని కోరుతున్నాం సార్ తర్వాత మాకు మైనింగ్ లీజు రెండు వేల పదిహేడులో అయిపోయింది ఇంతవరకు మేము అప్లై చేసినాము రిన్యువల్ కాలేదు తర్వాత అన్నిటికంటే లో క్వాలిటీ సార్ మా రాయి మైనింగ్ ఫుట్పాత్ కూడా వాడదు సార్ దీనికి సిఎఫ్ఓ ఈసీ పోలీసును ఇవన్నీ అడుగుతున్నాను సార్ ఆ డబ్బులు మేము ఒక హెక్టార్ కావాలంటే ఈ రోజు పదహైదు ఇరవై లక్షలు కట్టాలి సార్ మేము కట్టే పరిస్థితులు లేము సార్ మాది రాయి కూడా అతి తక్కువ క్వాలిటీ సార్ ఫుట్ పాత్ కూడా వాడరు అంత తక్కువ రేటు దానికి ఇంత పెడితే కట్టలేక మా వాళ్ళంతా మైనింగ్ అంతా స్టాప్ చేసే పరిస్థితికి వచ్చాము సార్ ఇది మీరు చూసి కొంచెం మాకు చేసి చేయవలసిందిగా కోరుతున్నాం సార్ ముందు మాదిరిగా పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీస్ సోదరులని ఫోటోగ్రాఫర్లు చేశాడు అందుకే పోలీస్ సోదరులు గంజాయి వాళ్ళని పట్టుకోవాలి లేదంటే మర్డర్ చేసిన వాళ్ళు పట్టుకోవాలి కానీ వాళ్ళందరికీ ఒక ఫోన్ ఒక కెమెరా ఇచ్చి ప్రతి బండికి టిక్టిక్ టిక్టిక్ అని ఫోటో కొడుతున్నారు సో మీరే కాదు ఇప్పుడు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో మొన్న నేను సత్యవేడు నియోజకవర్గంలో ఒక డ్రైవర్ని కలిసా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాలుగు బండ్లకి యజమాని అలాంటిది ఇప్పుడు మళ్ళీ డ్రైవర్ అయిపోయాడు ఆయన ఎందుకబ్బా ఈ పరిస్థితి అంటే ఫోటోలు కొడుతున్నారన్నా ఈ ప్రభుత్వం చాలా ఫైన్ ప్రభుత్వం ఫైన్లు విపరీతంగా బాధేస్తుందని చెప్పాడు అంటే ఎక్కడికెళ్ళిన ఏ చిన్నదైనా ఫోటో తుమ్ముతే ఫోటో దగ్గుతే ఫోటో ఇంకెందుకు ఈ కర్మ అంటే ఈ ప్రభుత్వం కోసం నేను పనిచేస్తున్నానేమో అనిపించి నాలుగు బండ్లు అమ్మేసుకుని నేను డ్రైవర్గా మారిపోయా ఇదే మేలుగా ఉంది ప్రభుత్వం చేతుల్లో అంటే మళ్ళీ ఇక్కడ ఒక ఫ్యాక్షనిస్ట్ ఆలోచన గారు మీరు కూర్చోాలి ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ అన్న ఇది ఇది ఎందుకు చెప్తున్నాడంటే ఫ్యాక్షనిస్ట్ ఏం ఆలోచిస్తాడంటే ప్రజలు బాగుపడకూడదు ప్రజలు సొంత కాళ్ళ మీద నిలబడకూడదు ప్రజలు నేనిచ్చే పప్పు బియ్య పప్పు బియ్యాల వల్ల బతకాలి అనేది ఆలోచిస్తాడు ఫ్యాక్షనిస్ట్ అందుకే విద్యాని విధ్వంసం చేసాడు పరిశ్రమల్ని విధ్వంసం చేశాడు మైన్ యజమాల్ని మైన్లు విధ్వంసం చేస్తున్నాడు దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఆయన ఇచ్చే పప్పు బిలాలు ఎప్పుడు ఎత్తడరు బాబు ఎప్పుడెత్తాడరు బాబు అని చూడాలి అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి పాపం ఒక ఉదాహరణ డ్రైవరే కదా యజమానిగా ఉండి ఒక ఎనిమిది మందికి ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తి ఇప్పుడు ఆయనే నా భవిష్యత్ అని ఒక డ్రైవర్గా మారాడు అంటే చూడండి అలా అందరు ఇబ్బంది పడుతున్నారు మీరే కాదు ట్రాక్టర్ డ్రైవరే కాదు అందరు ఆటో డ్రైవర్ ట్రాక్టర్ డ్రైవర్ లారీ యజమాని అందరూ ఈరోజు బాధపడుతున్నారు తప్పనిసరిగా మీకు మీరు అడిగినట్లు రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే పాత విధానం తప్పనిసరిగా మేము అమలు చేస్తాం నేను కూడా మేము మీ దగ్గర నుంచి కోరేది ఒకటి ప్రభుత్వం కానివ్వండి ప్రైవేట్ యజమాని కానివ్వండి చట్టాలని గౌరవిద్దాం చట్టాలని గౌరవిద్దాం ఒక అండర్స్టాండింగ్తో ముందరికెళ్ళాలి లేదంటే పాత విధానం బాగుంది నా కాల్సంతా నేను తోక్కుంటానంటే కుదరదు చట్టాలని గౌరవించదాం చట్టంలో ఉంది చాలా స్పష్టంగా అమలు చేద్దాం మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం సార్ నమస్తే సార్ నా పేరు మల్లేశ్వర్ రెడ్డి కొల్లింగులం మండలం మదనంతపురం విలేదు సార్ సార్ వీళ్ళంతా చెప్పారు కదా కానీ ఒక సమస్య మాత్రం మీకు చెప్పలేదు సార్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే సార్ మా మండలంలో ఎయిటీ పర్సెంట్ మొత్తం నాబరాయి గల మీద ఆధారపడి ఉన్నారు సార్ దాదాపు